ప్రకాశం బజార్లో బంగారం షాప్ ఉంది. ఆ షాప్లోకి ఒక అమెరికా అమ్మాయి వచ్చింది. వచ్చి చక్కగా బంగారం అంతా కొన్నది, ఒంటి నిండా బంగారం కొనుక్కుంది, నచ్చిన బంగారం కొనుక్కుంది. కొనుక్కొని చక్కగా మూట ముద్దా మంచి పర్స్ అంతా పెట్టుకుంది. ఆ పర్స్ బయటికి పోగానే కింద పడేసింది. ఆమె కింద పడ్డ తర్వాత ఆమె చూసుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక వాడు ఒకటి తాగిపోతాడు వచ్చి చక్కగా పర్సు తీసుకొని ఇంటికి పోయింది. ఇంటికి పోయిన తర్వాత వాడు మంచిగా వాళ్ళ చెల్లెకి ఇచ్చి, చెల్లె ఇది బంగారం చెల్ల, బంగారం షాంపు దొరికింది బంగారం అని ఇస్తే ఆమె 1 గ్రామ్ అన్నయ్య ఇది 1 గ్రాము ఇది వేస్ట్ అని ఆమె తీసుకుని శుభ్రంగా తీసుకొని దాపెట్టుకుంది. శుభ్రంగా తీసి దాచిపెట్టుకున్న తర్వాత వీడు కామ్గా తాగి పండిండు. ఈ అమెరికా ఆమె ఏం చేసింది, బ్యాగ్ లేదని ఆమె మళ్ళా షాప్ దగ్గరకు వచ్చింది. వచ్చే వరకు ఆ షాప్ వాడు సీసీ కెమెరాల్లో చూసిండు. చూస్తే పద నోటీస్ తీసిండు కదమ్మా పోదాం పద అని వాళ్ళింటికి పోయి ఆ షాప్ వాడిని ఏమైందయ్యా నా బంగారం ఇట్లా దొరికితే తీసుకొచ్చినావు కదా అని అంటే అవును అవును కరెక్టే అని వాళ్ళ చెల్లె దగ్గర పోతే వాళ్ళ చెల్లె ఇచ్చేసింది ఆ బంగారం. ఇక అక్కడ ఉన్న ఇద్దరు వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇద్దరు ఏమంటున్నారంటే ఈ సీసీ కెమెరాలు చేయబట్టి బంగారం పోయనమ్మ, బంగారం దొరికిన బంగారం ఇచ్చేసినాం, ఈ సీసీ కెమెరాలు వచ్చిన కాడ నుంచి దొంగ కూడా బయట పడుతున్నాడు అని ఒకటే బాధపడ్డారు వాళ్ళు ఇద్దరు పెద్దమ్మ చిన్నమ్మలు. తను దొరకట్లేదు ఇప్పుడు అది. ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చి అంత ఏ వస్తువే కానీ ఏ దొంగోడే కానీ ఏదే కానీ దొరికిపోతున్నారు. పెట్టిన పరుగు.